ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి దాదాపు అమిత్ షాతో భేటీ అయిన సమయం యాభై నిమిషాల పాటు యాభై నిమిషాల పాటు చాలా సుదీర్ఘంగా చర్చించారు అని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఈ సుదీర్ఘ చర్చిలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కేంద్ర హోంశాఖ మంత్రితో ఏ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటించారు అనే దాని మీద కూడా ఒక సమాచారం అయితే అందుతుంది ఢిల్లీ వర్గాల నుంచి అమిత్ షా గారి నివాసంలోనే ఈ భేటీ జరిగింది అంటే అమిత్ షా గారు ఇటీవలే కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో రిలాక్స్ అవుతున్నారు ఈ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన వెళ్ళి కలవడం ఎందుకంటే కరోనా సోకిన నేపథ్యంలో మళ్ళీ కోలుకున్న నేపథ్యంలో ముందు ఆయన్ని పరామర్శించి ఆయన యోగక్షేమాలు ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడిన తర్వాత అప్పుడు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి అమిత్ షాతో దాదాపు యాభై నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రధానంగా విభజన చట్టంలో హామీలు అమలు సంబంధించి అలాగే పోలవరం రావాల్సిన పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రావాల్సిన నిధుల విషయంలో అలాగే కోవిడ్ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల అంశాలు అన్నీ కూడా సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాతో వివరించారట అంటే ఆయన వెంట రెడ్డి గారు ఉన్నారు అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు మొత్తం ముగ్గురుకి వెళ్ళి కలిసి వెళ్ళి ఆయన కలిశారు అమిత్ షా గారిని కలిశారు అయితే ప్రధానంగా ఇటీవల ఏపీ హైకోర్టులు హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో అమరావతి కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కేసు వ్యవహారంలో స్టే రావడం కానివ్వండి అలాగే ఈ అమరావతి కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా సిబిఐ విచారణకు క్యాబినెట్ తీర్మానించినట్లు కూడా వార్తలు వచ్చాయి ఆ విషయాన్ని కూడా అమిత్ షా గారితో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంటే ప్రధానంగా కుంభకోణం అమరావతి కుంభకోణానికి సంబంధించి ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అనే ఆధార ఆధారాలు అమిత్ షా గారు ఉంచడం దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కోరడం దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు అనేది అయితే ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సిబిఐ విచారణకు సిద్ధమైతే పరిస్థితి ఏంటి సిబిఐ విచారణకు ఆదేశిస్తే పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి